హిందూ పురాణాల్లో ఇప్పటికీ మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో క్షీరసాగర మదనం కూడా ఒకటి. అవును, అందులో నుంచే కదా విషం అమృతం పుట్టుకొచ్చాయి. విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోగా అమృతాన్ని దేవతలందరూ తాగుతారు. కానీ క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేకమైనవి కూడా బయటికి వచ్చాయట. వాటి గురించి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు అమృతం కోసం శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుని క్షీరసాగరాన్ని మదించాలని అనుకున్నారట. అయితే అందుకు వారి బలం సరిపోలేదట. దీంతో వారు రాక్షసుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆక్రమంలోనే దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఆదిశేషువును తాడుగా మందగిరి పర్వతాన్ని కవ్వంలా చేసుకుని క్షీరసాగరాన్ని మదించటం మొదలు పెడతారు. ఇక ఆక్రమంలో మందగిరి పర్వతం నేలకు కుంగిపోతూ ఉంటుంది. అప్పుడే విష్ణువు కూర్మావతారం అంటే తాబేలుగా అవతారమెత్తి తన చిప్పను ఆ పర్వతం కింద పెడతారట. దీంతో మళ్ళీ సాగర మదనం మొదలవుతుంది. ఇక క్షీరసాగర మదనం జరిగినప్పుడు బయటికి వచ్చినవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మదనం జరిగినప్పుడు చంద్రుడు బయటికి వస్తాడు. దాన్ని శివుడు తన తలపై ధరించాడు. ఇక ఆ తరువాత విషం ఉద్భవిస్తుంది. దాన్ని శివుడు తన కంఠంలో దాచుకుంటాడు. నాలుగు దంతాల ఉన్న ఐరావతమనే పెద్ద ఏనుగుతో పాటు మరో 64 ఇతర తెల్ల ఏనుగులు కూడా బయటికి వస్తాయి. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. ఉచ్చస్రవమనే తెల్లని గుర్రం ఉద్భవించింది. దాన్ని రాక్షసుల రాజు బలి స్వీకరించాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసులు మదనం నుంచి ఉద్భవించారు. వారిని స్వర్గానికి పంపిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఆవు అదేనండి కామధేనువు జన్మిస్తుంది. దాని నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని యజ్ఞ యాగాదుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె విష్ణువు మెడలో దండవేసి ఆయన్ను వరించి వెళ్ళిపోతుంది. మద్యం అధిపతి అయిన వరుణిదేవి పుట్టుకొస్తుంది. ఆమెను రాక్షసులు స్వీకరిస్తారు. ముట్టుకోగానే ఎంతటి అలసటనైనా దూరం చేసి పారిజాత వృక్షం ఉద్భవిస్తుంది. దాన్ని స్వర్గంలోనే ఉంచేస్తారు. ఇక మనుల్లోకెల్లా అత్యంత గొప్పదైన కౌస్తుభామణి పుట్టుకొస్తుంది. దాన్ని విష్ణువు తన వక్షస్థలంపై అలంకరించుకున్నాడు. శంఖుచక్రాలు పుట్టుకొస్తాయి. వాటిని కూడా విష్ణువే స్వీకరిస్తాడు. చివరగా ధన్వంతరి అమృత పాండంతో క్షీరసాగరం నుంచి బయటికి వస్తాడు. అందులో ఉన్న అమృతాన్ని తాగి దేవతలు మృత్యుంజయులుగా మారిపోతారు.